మేషరాశి చాలా విశేషమైన రాశి, 12 రాశుల్లో మొదటి రాశి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ ఇయర్ అన్ని రాశి వాళ్ళు కష్టాలు అనుభవించారు, బట్ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మేషరాశి వాళ్ళకి. పర్టికులర్గా మేషరాశి వాళ్ళు ఎవరు బాగుంటారు అనేది చూస్తే, ఎవరైతే ఉద్యోగం నుంచి నివృత్తిలో ఉంటారో వాళ్ళు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ప్రెజర్స్ చాలా. నేను ఉద్యోగం చేయాలా వద్దా, ఊడిపోతానేమో అనే ఒక భయం స్టార్ట్ అవుతుంది వాళ్ళ, ఇన్సెక్యూరిటీ ఫీల్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంటూ ఉంటూనే ఫిబ్రవరి 15 నుంచి మార్చి మధ్యలో చాలామందికి ఉద్యోగాలు కూడా ఊడిపోయే సందర్భాలు. అంటే వాళ్ళు ఏదో తెలియని తప్పుల్లో చిక్కేసుకొనిస్తారు. ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉండాలి, కానీ మీకు అందరికీ కూడా పరిహారం కూడా నేను తెలియచేస్తా, ఎదురు చూస్తున్నాను. అయితే నేను చెప్పేది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే పనిలో, ఏ వృత్తిలో ఉంటారు, అది ఏ వ్యాపారమైనా కావచ్చు, కళారంగంలో ఉండొచ్చు, ఏ ఫీల్డ్లో అయినా మీరు ఉద్యోగం చేసే ఫీల్డ్లో చాలా జాగ్రత్తగా ఉండండి, ఏదైనా జరగచ్చు. ఇది తర్వాత ఈ ఆర్థిక స్థితిలో మీ ఒక కుటుంబంలో ఈ సంవత్సరంలో మీ సేవింగ్స్, పెట్టుబడి ఏదైతే ఉంటాయో, ఈ ఒక డబ్బులు సంపాదించిన మీ దగ్గర సేవింగ్స్, మీ అమ్మ నాన్న అనారోగ్యంలో వచ్చి దానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. నేను ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫ్యామిలీకి అంతా కలిపి ఒక ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేసుకోవడం మంచిది. మేషరాశి వారు ఇన్సూరెన్స్ కంపెనీలు డెవలప్మెంట్ చేయడానికి అయితే కాదు, మీ మంచిది కోరు చెప్తున్నాను. అంటే అమ్మ నాన్నకి ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే, ఇప్పుడు 25,000 ఏది 1-2 లక్షలు అయిపోయింది అనుకోండి, అది ఇన్సూరెన్స్ కట్టుకుంటే డెఫినెట్లీ దాని నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ మేషరాశి వారు చేసుకోండి, అది ఫ్యామిలీ టోటల్. తర్వాత లేడీస్, ఫీమేల్, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తాయి ఈ సంవత్సరంలో. వీళ్ళకి పర్టికులర్ మేషరాశి వాళ్ళకి గైనిక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరంలో, మేల్స్కి మాత్రం. మగవాళ్ళకి హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ టోటల్ గైనిక్ ప్రాబ్లం, హార్మోన్ ప్రాబ్లమ్స్లో ఆల్రెడీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. కొంచెం సిమ్టమ్స్ ఉన్నవారు మంచి డాక్టర్ని కలిసి అడ్వైస్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు, ఈ వ్యాపారం అయితే చాలా బాగా వచ్చేస్తుంది, మంచిగా వ్యాపారం అవుతుంది, దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎంత వ్యాపారం జరిగినా కూడా అంత వీళ్ళకి ఎక్కువగా ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఒక పక్క వ్యాపారం మంచిగా జరిగి, అరే నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం నేను సంపాదించాను అనుకునే లోపు ఏదో ఒకటి ఇంకోటి ఖర్చు రెడీగా ఉంటుంది. దాని నుంచి సేవింగ్స్ అనే, వ్యాపారం బాగుంటుంది, సేవింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా మంచిది. విద్యార్థులు అయితే ఈ సంవత్సరంలో వాళ్ళకి అన్నిటిగా వాళ్ళు ఫేవరేబుల్గానే ఉంటుంది. మధ్యలో కొన్ని నెలలు మాత్రం వీళ్ళకి నెగిటివ్గా ఉంటుంది, ఆ నెల కూడా నేను మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా, అది మీరు రాసుకుందరు, పెన్ను పేపర్ తీసి పెట్టుకోనండి. ఇక వేరే విచారంలో చూసేదైతే మేషరాశి వారికి, పురుషులకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి, ఈసారి ప్రభుత్వంలో ఉద్యోగంలో ఉన్నవారికి ఐటీ రేడ్లు ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. తర్వాత రాజకీయ ఒత్తిడి పైన వాళ్ళు తప్పు మార్గానికి వెళ్ళలేని పరిస్థితి వస్తాయి, లేదా వాళ్ళు అనుకోకుండా ఎవరికో ఫేవర్గా చేసేకపోయి వాళ్ళు చిక్కేసుకోవడం. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్లో ఉన్న గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి సిగ్నేచర్ కూడా ఆలోచించి రైట్ రాంగ్, లేదా ఈ సంవత్సరం దాన్ని మూచేయకపోతేనే మంచిది. దాని నుంచి మీ ఫేవరబుల్గా అనుకున్నా కూడా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అయినంత వరకు దాని నుంచి తప్పించుకోవడానికే చూడండి. మంచి దానికి మీరు కళ్ళు మూసుకొని చేయండి, ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లో ఉన్న జాబుల వాళ్ళకి ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది, దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక స్వంత వ్యాపారస్తులు, ఓన్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ తిరగటం, అంటే ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా తిరుగుతూ ఉంటారు. సాయంత్రం అలసిపోయారే, నాకు ఈరోజు ఏం జరగలేదు అని చాలా నిరాశ చెంది లైఫ్ టైం నడపాల్సి వస్తుంది. కానీ మధ్యలో కొన్ని రోజుల్లో వీళ్ళు ఈ సంవత్సరం దంతా ఒకేసారి వాళ్ళు ఇన్కమ్ను చూస్తారనమాట. అలాంటి పరిస్థితులు ఉంటాయి, బ్యాలెన్స్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇక చిన్నపిల్లలకి చాలా మంచిగా ఉంది, కానీ మేషరాశిలో వయసైన వారికైతే ఈ సంవత్సరం అంటే వృద్ధులకి చాలా మంచిగా ఉంది, అండ్ రిటైర్మెంట్లో ఉండేవాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటుంది. మేషరాశి వారికి పర్టికులర్ మనం చూసేదైతే చూడండి, వీళ్ళకు పర్టికులర్ జనవరి, మార్చ్, మే, జూలై, నవంబర్ ఈ ఒక సమయంలో మాత్రం చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ ఈ నెలలో రాసి పెట్టుకోండి అండి, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఇది అందరికీ కలిసి వస్తుంది. తర్వాత ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ ఈ ఒక దీంట్లో చాలా డేంజరస్ జూన్ అనమాట ఇది. అంటే ఈ ఫస్ట్ చెప్పిన నెలలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నేను ఒత్తిడి ఎక్కువైనప్పుడు మనిషి కోపం వచ్చి నెగిటివ్గానే వెళ్ళిపోవచ్చు.
దాని నుంచి ఈ దీంట్లో ఒత్తిడి ఎక్కువ వచ్చినా కూడా నేను తట్టుకోవాలి, నేను చెయ్యాలి, ఇంకా నాకు తప్పదు అని వాళ్ళ దానికి సరెండర్ అయిపోతే వాళ్ళకి రాబోయే రోజులు చాలా ఫేవరబుల్గా అయిపోతాయి. కొంచెం యామారితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి చాలా డేంజరస్ నెలలు ఈ సంవత్సరంలో అంటే ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మరియు జూన్, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అండ్ డిసెంబర్. ఈ ఈ ఒక సమయాల్లో కొంచెం జాగ్రత్త, అంటే ఎక్కడైనా వెళ్ళాలనుకున్నవారు, విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు, వీళ్ళందరూ తర్వాత ట్రిప్ వెళ్ళాలి అనుకున్నవారు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నవారు, లేదా ఈ సమయంలో వాళ్ళు ఎక్కువ మోసపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత పర్టికులర్ శని కుజుడు కుటుంబం పైన ఎక్కువ దృష్టి పెట్టడం వలన వీళ్ళకి ఏమవుతుందంటే కుటుంబంలో భార్య భర్తల్లో గొడవలు కూడా ఈ సమయంలో ఎక్కువ ప్రెషర్స్ ఉంటాయన్నమాట. దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. వేరే ఇంకేం ప్రాబ్లం అయితే లేదు. కానీ ఈ సంవత్సరంలో లవ్వర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రేమించి మేము వివాహం చేసుకోలేని వాళ్ళకి వివాహం కూడా జరుగుతుంది, వివాహమే లేదు అనే వాళ్ళకి వివాహ యోగం కూడా ప్రాప్తిస్తాయి, చిల్డ్రన్స్ లేదు అనే వాళ్ళకి చిల్డ్రన్స్ ప్రాప్తిస్తుంది, మాకు గృహం కట్టుకోవాలి, డబ్బు ఉంది కట్టుకోలేదు అనే వారికి గృహయోగం కూడా ప్రాప్తిస్తుంది. చాలా బాగుంది. కానీ నేను పర్టికులర్ ఏదైతే నేను మీకు పాయింట్అవుట్ చేసి చెప్తున్నానో ఆ విచారంలో ఆ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రాబ్లం ఉంటాయి, వేరే ఇంక అందరికీ బాగుంటుంది. కానీ పర్టికులర్ మేషరాశి వారు పరిహారం చేసుకోవాల్సినది ఫస్ట్ 3 నెలలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు కూడా నెలకు ఒకసారి అయినా దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి నైదీపం వెలిగించాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ఆంజనేయ స్వామి పర్టికులర్గా, అంటే నెలకు ఒకసారినో వారానికి ఒకసారినో ఆంజనేయ స్వామి ఆ 3 నెలలు కంపల్సరీ వెళ్ళండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ విష్ణు ఆలయం, ఏదైనా రామ, కృష్ణ, వెంకటేశ్వర, ఈ ఒక 3 నెలలు కంపల్సరీ మీరు ఆచరించాలి. నెక్స్ట్ ఈ ఒక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు కూడా ఎక్కువ శాతం శివుణ్ణి ఆరాధించాలి ఈ ఎండ్లో. ఎందుకు ఈ 4 వేరియేషన్స్ ఇలా ఉంటాయంటే వాళ్ళ రాశుల పైన వేరే వేరే గ్రహాలు ప్రభావం చూపించేదానికి అధిదేవతలు వీళ్ళు అయి ఉంటారు. దాని నుంచి వీళ్ళు వీళ్ళు ఈ సమయంలో ఎక్కువ ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు, ఆడపిల్లల పైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి అద్భుతంగా ఉంది. చూడండి ఇది కీర్తిముఖుడు. చూడండి ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను, అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు, ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాల పైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.